यूट्यूब प्रेक्षक महाशयुलंदरिकी वाचस्पति हृदयपूर्वक नमस्कारमुलु मनं ई वीडियोलो लेवरा लेवरा भरतवीर लेवरा अने देशभक्ति गीतानिकी पाटलागा स्वरं पाडुकुंटुन्नां। ई पाट रचयित गानी संगीतं गानी एवरु पाडारु गानी मनकि एक्कड लभिंचदु। इदि प्रैवेट सांग अनुकुंटुन्नानु नेनु విజయనగరంలో నేర్చుకున్నాను ఈ పాటనే। రాగం శుద్ధ ధన్యాసి రాగం అంటే ఉదయ రవిచంద్రిక రాగం। ఇది జన్య రాగం। ఇది 22వ జనక రాగం కరహరప్రియ రాగం నుంచి పుట్టినది। శుద్ధ ధన్యాసి రాగం యొక్క ఆరోహణ అవరోహణలు అంటే మూర్ఛన సగ్గమ పైనిస సానిప మాగస। ఇది ఔడవ ఔడవ రాగం। ఎందువల్లంటే ఆరోహణలో రెండు స్వరాదేశం అవరోహణలో రెండు స్వరాదేశం। ఏమంటి సగ్గమ పైనిస అంటే రీద రెండు స్వరాదేశం ఆరోహణలో, అవరోహణలో దారి అని రెండు స్వరాదేశం। ఔడవ ఔడవ రాగము లేదా శుద్ధ ఔడవ రాగము। ఇందువచ్చు స్వరస్థానములు స షడ్జము, గాటు సాధారణ గంధారము, మవన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి। వీటితో పాటుగా అందం కోసం రీటుని అంటే చతుశ్రుతి రిషభమును వాడారన్నమాట। తాళం చతురస్ర జాతి త్రిపుర తాళము అంటే ఆది తాళము, నడక తిస్ర గతి, ఒక్కొక్క క్రియకి మూడు స్వరముల చొప్పున లేదా మూడు పాఠాక్షరం చొప్పున నడుస్తారన్నమాట। ఎలాగంటే తక్కిట 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 తక్కిట। శృతి ఒకటో శృతిలో పాడుతున్నాను నేను। వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే సి అనమాట, సి నుంచి సి వరకు। ఇప్పుడు మనం పల్లవికి పాటలాగా స్వరం పాడుకోబోయే ముందు శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛనను ఒకసారి మనం పాడుకుందాం। సగ మ ప ని స సా ని ప మ గ స సగ మ ప ని స సా ని ప మ గ స। తాళం పల్లవి వీటితోనే పాట ప్రారంభమవుతుంది సమంతోనే। లేవరా లేవరా భరతవీర లేవరా కాంచరా కాంచరా నీటి నిజం కాంచరా సాని సా పప సని ప మాగ ప మాగ మా సా మాగ మా పాగ గ ప మగ సాని సా సాని సా ప సాని సా పప సని ప మాగ ప మాగ మా సా మాగ మా పాగ గ ప మగ సాని సా సాని సా ప సాని సా। ఇప్పుడు ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరం పాడుకుందాం। తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది సమంతుని। బంధాలను తెంచుకొని బాధ్యతలను పెంచుకొని పా పా ప మ మా మ మ పా సా గా గ మ మ గ గా మ ని పా 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 ప మ మా మ మ పా సా గా గ మ మ గ గా మ ని పా గ గ మ ని ప సా ని ప ప ప ప ప ని ని ప గా పా ప ప గ గ మ ని ప సా ని ప ప ప ప ప ని ని ప గా పా ప ప గ మ ని ని ప సా ని సా 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 గా రి సా 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 పా గ మ ని ని ప సా ని సా 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 గా రి సా 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 ని సా పా సా ని సా ప ప స ని ప మా గ ప మా గ మా సా మా గ మా పా గ గ ప మ గ సా ని సా సా ని సా ప సా ని సా।
ఇప్పుడు లాస్ట్ చరణములకు పాటలుగా స్వరం పాడుకున్న రెండో చరణానికి తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతో. నీ చరితం త్యాగమయం నీ ధరిత్రి వేదమయం నీ నిపమా మా మమ పామాసా గమగామణి పా నీ నిపమా మా మమ పామాసా గమగామణి పా గామ పని పని గసని పప సని పగమ పప గామ పని పని గసని పప సని మగమ పప గమని పా సమగ సని సా గమని పా సమగ సని సా ని సా ని సా పప సని ప మగ ప మగ మా మగ మా పగ గ ప మగ సా ని సా సా ని సా ప సా ని సా గా స గా ని గా స గా మగ మా సా ప మ ప థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా పాటలాగా స్వరం పాడుతున్నాం. ఇప్పటి వరకే ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఒకసారి. అలాగే నా వీడియోలు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షించండి. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.